నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. అప్పన్న సన్నిధిలో మంత్రి ముత్తంశెట్టి, ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారుల స్వాగతం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఐకాన్ అవార్డులు ప్రదానం చేసిన మంత్రి ముత్తంశెట్టి. నాట్యాచార్య శివకుమార్ కుటుంబానికి సాయం అందజేసిన ఆచార్య జిఎస్ఎన్ రాజు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం. కొవ్వొత్తుల ప్రదర్శనలో కార్మిక నేతల స్పష్టీకరణ. ఐఎంఏ సేవలను మరింత విస్తరిస్తాం. జాతీయ అధ్యక్ష కార్యదర్శులు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. సింహాద్రి అప్పన్నను రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బేడా మండపం చుట్టూ ప్రదక్షిణలు చేసి కంపస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. శని ఆదివారాల్లో భక్తుల సౌకర్యార్థం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ అర్చకులతో మంత్రి అవంతి శ్రీనివాస్ పలు అంశాలపై చర్చించారు. గో సంరక్షణకు చర్యలు చేపట్టాలని, భక్తులు దేశవాళీ ఆవులనే స్వామివారికి సమర్పించాలని పిలుపునిచ్చారు. లోక కళ్యాణార్థం త్వరలోనే నృసింహ హోమం జరపాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను మంత్రి ఆదేశించారు. పరిశ్రమలలో ఉత్తమ పనితీరును కనబరిచే వారిని గుర్తించి బహుకరించే ఐకాన్ అవార్డుల ప్రదానోత్సవం నగరంలోని ఓ హోటల్లో సందడిగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే వారిలో మొత్తం 60 మందిని గుర్తించి ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. మహాత్మాగాంధీ జయంతి రోజున ఐకాన్ సంస్థ ఈ అవార్డులు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. ఐకాన్ సంస్థ సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు ఇటువంటి అవార్డులు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఏపీ ఐటీఏ సీఈఓ అనిల్ కుమార్ ఐకాన్ సంస్థ కార్యక్రమాలను కొనియాడారు. హైదరాబాద్ తెలంగాణ రీజన్ చూశారు. ఈ రోజున ఈ అవార్డు అందుకోవడం ఎంతో కష్టం. I am one of the highest placements in Infosys, and now we are working and next week we are doing MOU with ISP. Likewise, sir. మనందరికీ చాలా విషయాలు తెలిసాయి. ముఖ్యంగా ఆయన గొప్పతనం గురించి ఒక దర్శనం మీకు చెప్పాలంటే, మన పురాణాల్లో కూడా మనం చూసాం, శ్రీరాముడు కూడా యుద్ధం చేయకుండానే రావణాసురుడు జరిగి సీత తెచ్చుకోవడం చూశాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా కురుక్షేత్రం జరగకుండానే సంధి కోసం కౌరవ దగ్గరికి వెళ్ళి ఆయన కూడా యుద్ధం జరగకుండానే పాండవులు రాజీపించాలని చూశాడు. మరి వాళ్ళందరూ మనం దైవస్వరూపులు భావిస్తాం ఈ భారతదేశంలో శ్రీరాముడు. అలాంటి దైవస్వరూపులు మహానుభావులు యుద్ధం జరగకుండా నివారించకుండా ధర్మ సంస్థాపనలు చేయలేకపోయారు. కానీ మరి సుమారు 70 సంవత్సరాల క్రితం మనకి అప్పుడు జనాభా మన భారతదేశ జనాభా 30 కోట్ల మంది. ఆ 30 కోట్ల మంది కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో రకరకాల
భావజాలాలు రకరకాల అభిప్రాయాలు అప్పుడు కూడా ఉండేవి కానీ వాళ్ళందరినీ ఒకే తాట మీద తీసుకొచ్చి పెద్దలు చెప్పేవాడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా చిన్నదైపోతుంది కూడా ఇదివరకు యూకే యునైటెడ్ కింగ్డమ్ అని ఉండేది స్కాట్లాండ్ అవన్నీ కలిపి కానీ ఇప్పుడు ఒక ఇంగ్లాండ్ ఒకటే ఉంది అది ఎంత ఉంటుందంటే మన తీసుకోవడం అంత కూడా ఉండదు తీసుకోవడం చాలా అంత ఉండదు I would like to congratulate ICAN team and this executive council for having giving all these awards on this day. It's such an auspicious day, and also would like to congratulate all the winners. It's a wonderful event, and I thank everyone for having participated, and also the media friends who had come here and graced the occasion. Thank you. And the various fields unna vallni vallu identify chesi select chesi ichinatuga telustundi and I come as a guest I don't know the I think the Chris Chaitanya garu will tell you more I'm very happy to attend this program as a guest and I really appreciate the ICAN team they identify the skills of the people and they honor the people they motivate the society so I wish all the very best for the awardee guarantees and also other people thank you very much కోవిడ్ మహమ్మారి బారిన పడి మరణించిన నాట్యాచార్య శివకుమార్ జయంతి కార్యక్రమం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది శివకుమార్ మిత్రులు హేమసాయి మంజుశ్రీ నిశిత మరో ఇద్దరు కలిసి 2,50,000 రూపాయలు నిధిని సమీకరించి శివకుమార్ కుటుంబానికి అందజేశారు సెంచురీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎస్ఎన్ రాజు చేతుల మీదుగా ఈ సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి ఈ సందర్భంగా ఆచార్య జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ మ్యూజిక్ డాన్స్ విభాగం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన విధానాన్ని మెచ్చుకున్నారు నాట్యాచార్య శివకుమార్ ఆంధ్ర యూనివర్సిటీ మ్యూజిక్ డాన్స్ విభాగం ఆచార్యునిగా ఎందరో డాన్స్ కళాకారులను తయారు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వెంకటరమణ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు లీడ్ శివకుమార్ గారిని తలుచుకుని హోమేజ్ చేయటానికి వారికి ఒక ఫైనాన్షియల్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధం చేశారని విన్నాను ఇది చాలా ఆనందం మీకు అందరికీ తెలుసు ఈ కూచిపూడి కానీ ఎనీ క్లాసికల్ డ్యాన్సు ఎంతో పేషెన్స్ తోటి అనేక సంవత్సరాలు నేర్చుకుంటే కానీ పెర్ఫెక్షన్ రాదు గొప్ప విశేషం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ నేను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండగా డ్యాన్స్ అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ మంచి సింగర్స్ ఉన్నారు మంచి డ్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేసింది ఈరోజు ఇక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్సే మరి బాలకొండరావు గారు ఆవిడ మేడం గారు ఇంటర్ ఫ్యాకల్టీ కూడా ఇంటర్నేషనల్లీ ఎమినెంట్ డ్యాన్సర్ అండ్ టీచర్ మరి ఈ ఈ వాతావరణంలో ఈ రమణరావు గారు పూనుకుని ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం నన్ను ఆహ్వానించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మా మనోరాలు కూడా బాలకొండలరావు గారి దగ్గర ట్రైనింగ్ అవుతుంది 8th class 4th 4th class అవుతుంది అనమాట వాళ్ళు అమెరికా నుంచి వచ్చారనమాట చాలా పూర్తి ఉంటుందన్నమాట ఈ ట్రైనింగ్ అది అని మేడం గారిని మరి ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ ధన్యవాదాలు కె శివకుమార్ గారు సెకండ్ వేవ్లో కోవిడ్ వచ్చి చనిపోవడం జరిగింది వారికిద్దరు ఒక కుమారుడు ఒక కుమార్తె సో మీ డాన్సర్స్ అందరూ కూడా విశాఖపట్నం కూచిపూడి కళాక్షేత్ర కూచిపూడి కళాకేంద్రం అదేవిధంగా వారి యొక్క స్నేహితులు ఒక 5 కలెక్ట్ చేసి 2,30,000 రూపాయలు ఈరోజు శివకుమార్ గారు సత్యమ్మనికి ఆ చిన్నపాప పేరు మీద గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచనతో ఈ నృత్యార్చన అన్న కార్యక్రమం చేపట్టాం ఈరోజు ఈ డాన్స్ చేసే విద్యార్థులందరూ కూడా శివకుమార్ గారి విద్యార్థులు అదేవిధంగా వారి కొలీగ్స్ యొక్క విద్యార్థులు కూడా నృత్యార్చనలో పాల్గొన్నారు నమో వెంకటేశయ్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్న డిమాండ్తో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దళిత సంఘాలు జేఏసీ క్యాండిల్ ర్యాలీ చేపట్టాయి డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది నరేంద్ర మోడీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినదించాయి
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు సిహెచ్ నరసింహరావు జేవి ప్రభాకర్లు మాట్లాడారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడైన ఉక్కు కర్మాగారం అమ్మగారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. అవసరమైతే మరోసారి ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడేది లేదని ఘాటుగా హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 75 సంవత్సరాలుగా 100 కోట్ల జనాభా రక్తంతో శ్రమతో స్వాదంతో నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా అమ్మేటు మనం చూస్తున్నాం. అది కేవలం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కే కాదు, బొగ్గు గనులు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, దేన్ని కూడా వదలకుండా వాళ్ళు ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మాణం ఇచ్చకుండా ఆధునిక దేవాలయాలుగా పిలువబడుతున్న వీటన్నిటిని కూడా అమ్మేయడాన్ని తీవ్రంగా మేమందరూ వ్యతిరేకిస్తున్నాం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎవరికైతే సామాజిక న్యాయం జరిగిందో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాళ్ళు పూర్తిగా కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీతో కలిపి మేము ఈవేళ దళిత సంఘాల చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దేశంలో మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకుంటుంది. రిజర్వేషన్లు నిజంగా లేకుండా చేయాలంటే ప్రభుత్వ రంగానే లేకుండా చేయడం ఇది పెద్ద కుట్ర. ఇది అందువల్ల పరిశ్రమ ఎలాగ ఆపడం అనేటువంటి సాధ్యం కాదు. ప్రైవేట్ అయినా పబ్లిక్ సెక్టర్ అయినా పరిశ్రమ ఉంటుంది, కానీ రిజర్వేషన్లు ఉండవు. అందువల్ల ప్రైవేట్ అయితే రిజర్వేషన్లు లేకుండా చేయడం ద్వారా రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రిజర్వేషన్నే లేకుండా చేయడం అనేది బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్ర. దీన్ని ప్రభుత్వ రంగం కాపాడుకోవడం ద్వారానే దీన్ని రక్షించుకోవడం అనేటువంటిది, రిజర్వేషన్లు కాపాడుకోవడం అనేటువంటి సాధ్యం అవుతుంది. అందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడం అనేటువంటిది మన హక్కు. ఆ విధంగా విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజానీకం కూడా పోట్లాడి కాపాడుకుంటామని, అలాగే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జై జయలాల్, జే శ్లేలు విశాఖ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఐఎంఏ విశాఖ శాఖ వారితో జిల్లా పరిషత్ కూడలిలో ఉన్న అంకోశ హాల్లో సమావేశం ఏర్పాటు చేసింది. వారిరువురు మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ విజృంభించిన సమయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందించిన సేవలు అనన్య సామాన్యమన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐఎంఏ రాష్ట్ర వైద్యులకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారని అన్నారు. అందువల్ల ఎందరో ప్రాణాలను ఐఎంఏ కాపాడగలిగిందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ, హాస్పిటల్ ప్రొటెక్షన్ చట్టాలను తీసుకొచ్చి వైద్య రంగానికి ఎంతో సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో ఐఎంఏ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ విజయశేఖర్ కూడా పాల్గొన్నారు. As a national president of the largest professional body of Indian Medical Association, having 3.5 lakhs doctors and 1,800 branches, I am so happy to be in the Visakhapatnam to thank and congratulate the Indian Medical Association of the Andhra State, headed by Dr. Subramanian sir and then Dr. Nandakishore, for doing an excellent job in the last 1 year, especially in the COVID care. The Indian Medical Association doctors done exemplary job, and they have saved millions of people. Indian Medical Association headquarters congratulate them. We also thank our honorable Chief Minister of Andhra Pradesh for his all proactive works to safeguard the people from the COVID and the support he has given to the medical profession. We remember with gratitude Dr. Rajashekhar Reddy when he was the Chief Minister of Andhra Pradesh, as the first man to introduce the Hospital Protection Act and the many supportive measures for the health people.
and the Arogya Shri scheme, which he started at the insurance sector, is a great boon to the not only Andhra at that time. That was a beginning for entire country, that both this insurance sector scheme and the Hospital Protection Act. Regarding the mixopathy, let me make it some additional point that last couple of years such things are occurring wherein the Ayurvedic or Unani or homeopathic doctors are being allowed to use the modern medicines, and they have not been taught very well, they have not been trained in that particular field. But unfortunately, the loss is for the patients, loss is for the general public, and this kind of a crosspathy or a mixopathy, which we call, is going little bit extra this year, wherein the government has trying to allow the surgical field open with just 2 years training and allowing to use the surgical skills after this 2 years training to the patients. చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిరావడం తథ్యమని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి విఎస్ వర్మ ధీమాన వ్యక్తం చేశారు. నగరంలోని ఓ హోటల్లో వర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. పరిశ్రమ అడిగిందే తడువుగా ఏం కావాలో అది చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు ముందుకొస్తుండడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ సిద్ధంగా అభివృద్ధి చెందడానికి సినీ పరిశ్రమ ప్రభుత్వం సోదరభావంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు చైతన్య జంగా తదితరులు పాల్గొన్నారు. బ్యాక్ మెయిన్ ఎందుకు స్టార్ట్ చేసామంటే అండి, అసలు ఒకప్పుడు సినిమా షూటింగ్లు అంటే మొత్తం కోస్తా ప్రాంతం అక్కడి నుంచి మొదలు కోస్తా తీరం మొదలు పెడితే మీకు ఇటు విశాఖపట్నం దాకా ఇంకా పై దాకా కూడా ఒక హబ్గా ఉండేదండి. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, దీంతో న్యాచురల్ లొకేషన్స్ని కూడా వాళ్ళు యాక్చువల్ ఫారిన్కి వెళ్దామని లేదా న్యాచురల్ లొకేషన్ కూడా ఎలా చేస్తున్నారంటే మ్యాక్స్ సీజీలో చేసేద్దాం అనే ధోరణిలో వెళ్తున్నారండి. ఇది కాకుండా న్యాచురల్ షూటింగ్కి ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడికి రావాలి అంటే ఇక ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కొన్ని ఫెసిలిటీస్ మనం కల్పిస్తే తప్పితే వచ్చే వాతావరణం ఈరోజు లేదండి. హైదరాబాద్లో వెరీ సింపుల్గా ఏంటంటే ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, కాన్సెప్ట్ బేస్డ్ ఉంటే మాత్రమే లొకేషన్కి వెళ్తున్నారు, లేకపోతే మ్యాక్సిమం ఫ్లోర్స్లో మీకు గ్రీన్ మ్యాట్ అన్నట్టుగా ఈరోజు షూటింగ్స్ ఇవాళ ఫైట్స్ తీసుకోండి. ఈవెన్ సాంగ్స్ కూడా అండి, నెంబర్ ఆఫ్ సాంగ్స్ యూ టేక్, మనం చూసినప్పుడు మామూలుగా ఎలా అనిపిస్తుంటే మనకి అబ్బాయి న్యూజిలాండ్ లేరు అమెరికా లేరు అనిపిస్తుంది అండి, కానీ వాస్తవానికి టెక్నాలజీ పెరిగిన తర్వాత సింపుల్గా మీకు గ్రీన్ మ్యాట్ షాట్లు తీయటం ఇలా అయిపోయిందండి. ఇది కాకుండా ఈరోజు మన దగ్గరికి 10 మంది నిర్మాతలు రావాలి, ఇక్కడ రెగ్యులర్గా షూటింగ్ జరగాలి అంటే మనకి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అండ్ ఐ లవ్ టు వైజాగ్ ఆల్సో, అండ్ వైజాగ్ ఈస్ బ్యూటిఫుల్ ప్లేస్, అండ్ సౌత్ మూవీ ఆల్సో ఐ లవ్, అండ్ సౌత్ టీమ్ ఆల్వేస్ సపోర్టింగ్, ఆల్వేస్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్, అండ్ దట్స్ వై ఐ ఇన్స్పైర్ టు వైజాగ్ అండ్ ఇన్స్పైర్ టు హైదరాబాద్ ఆల్సో, దట్స్ వై ఐఎమ్ హియర్. And I love to South movie, and also South actor is loving, and all the team is loving there, and all things I'm visit here, came here in Vizag. Vizag is nice place, is beautiful place, and beach also nice and clean. Everywhere I'm here, visit here is nice. I love to Vizag, and I debut, that's why I'm in South movie. మిరాకిల్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు షకీల్ ఆధ్వర్యంలో వైశాఖి జల ఉద్యానవనంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్య పోటీలు ఎంతగానో అలరించాయి. కళాకారులు చిన్నారులు అద్భుత ప్రదర్శనలిచ్చి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు, డ్రీమ్ ప్రాజెక్ట్ చైర్మన్ రవిశంకర్లు మాట్లాడారు. గాంధీ నెహ్రూల జయంతి సందర్భంగా మిరాకిల్ అకాడమీ చిన్నారులు కళాకారులతో దేశభక్తిని ప్రేరేపించే అద్భుత సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేసి వారిలో నిబిడీకృత శక్తిని వెలికి తీసే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. మిరాకిల్ సంస్థ ముఖ్యంగా మొహమ్మద్ షకీల్ గారు వారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం
మన చిన్నారిలో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి శక్తియుక్తులన్నింటిని కూడా వెలిగితీయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం బహు అభినందనీయం. వారికి తల్లిదండ్రులకు పిల్లలకు అందరికీ కూడా ఈరోజు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పోటీలలో విజయనగరం, శ్రీకాకుళం, ఆనిస్ మన గాజువాక, అనకాపల్లి నుంచి దగ్గర దగ్గర ఒక 250 మంది చిన్నారులు పాల్గొనడం జరిగింది. అలానే ఏంటంటే మా దేశభక్తి గురించి చాటుదాను అదే పిల్లల చేత గెట్టప్లయించాము. సో మా యొక్క కార్యక్రమానికి మెయిన్గా సపోర్ట్ చేసింది మా చిట్టుబాబు గారు, చిట్టుబాబు గారు, దాని తర్వాత డ్రీమ్ సెటర్ రవిశంకర్ గారు యొక్క కార్యక్రమానికి మాకు ప్రోత్సహించారు. అలానే తల్లిదండ్రులు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇంకా మీడియా మిత్రులు, పింటి మీడియా మిత్రులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అక్టోబర్ 2 ఇది మన ఇండియా అందరికీ మంచి పండగ. ప్రతి ఒక్కరు చేయదలుచుకోవాల్సిన మంచి పండగ అక్టోబర్ 2. ఈరోజు నేను దాదాపు 5 ప్రోగ్రాంలకి స్పాన్సర్షిప్ చేశాను. ఎందువల్ల అంటే చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ యాక్టివిటీస్కి నేను మెయిన్ స్పాన్సర్గా ఉండడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం. నోవాటెల్లో ఉంటూ మనసంత ఇక్కడే ఉండేది. నోవాటెల్లో నేను చీఫ్ గెస్ట్, మెయిన్ స్పాన్సర్ డ్రీమ్ షెల్టర్స్ అవార్డ్స్కి. కానీ నా పిల్లల తాలూకా ఆట డ్యాన్స్లో చూడాలని ఇక్కడికి వచ్చాను. విశాఖ నగరం పైన, ప్రజలపైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ధ్వజమెత్తారు. ఎంవీపీ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెలగపూడి మీడియా సమావేశంలో మాట్లాడారు. 20 ప్రభుత్వ కార్యాలయాలను తనఖా పెట్టాలని నిర్ణయించి వాటిలో ఇప్పటికే 13 ఆస్తులను 2,500 కోట్ల రూపాయలకు షేర్ క్యాపిటల్గా తనఖా పెట్టారని గుర్తు చేశారు. ఏపీఎస్ఎఫ్సి సంస్థ ద్వారా ఈ తతంగం జరిగిందన్నారు. విశాఖ ఆస్తులను విజయవాడలో తనఖా పెట్టడం ఏంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. జగన్, విజయసాయి రెడ్డిలు అక్రమంగా 100,000 కోట్లు సంపాదించారని, వాటిని తనఖా పెట్టి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. విలువైన ప్రభుత్వ ఆస్తులు తనఖా చెల్లదని, దీనిపైన న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు మరలా వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ అప్పులు ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖను పరిపాలనా రాజధానిగా అనౌన్స్ చేసి విశాఖపట్నం ఆస్తులను తాకట్టు పెట్టవలసిన అవసరం ఏముంది? నీకు పేదల మీద ప్రేమ ఉంటే సంక్షేమం చెయ్యాలి. ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు చేశాం. దాంతోపాటు అభివృద్ధి, ఆదాయ వనరులు కూడా సమకూర్చుకుని చేశాడు ఆయన. ఈయనకి అభివృద్ధి లేదు, ఆదాయం లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలు. స్లమ్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇచ్చిన పట్టాలన్నీ కూడా జిరాక్ తీసుకున్నారు. త్వరలో అవి కూడా బ్యాంకుకి తాకట్టు పెట్టేసి ప్రజలు అప్రమత్తంగా లేకపోతే అవి కూడా అప్పులు తీసుకొచ్చేస్తారు. హైకోర్టు కోర్టు గౌరవ న్యాయస్థానాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కే లేదు. ఆల్రెడీ కోర్టులో ఉంది. ఇదిగోండి, నేనే వెళ్ళింది కోర్టుకి. ప్రభుత్వం విశాఖ నగరంలో ఉన్న ఆస్తుల్ని కాపాడమని కోర్టులో కేసు పెండింగ్ ఉండగా అసలు రిజిస్టర్ తనగా ఎలా చేస్తారు? మేము దీని మీద హైకోర్టుకి కంటెంప్ట్ కూడా వెళ్తాం జరిగింది. అలా ఎవరు న్యాయస్థానం అన్నా గౌరవం లేదు, ప్రజలన్నా గౌరవం లేదు, ఎవరన్నా గౌరవం లేదు. తెల్లవారులు అయితే అప్పులు చేయటమే. ఎన్నికలు చేశారు రెడ్డి గారికి కొత్త ఉందా? బ్యాంకు లోన్లు కూడా ప్రజలోకి పెట్టేసి ఉంటారు. ఇప్పుడు అక్కడ ఆయన బటన్ నొక్కుతాడు, ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రజలు ఎవరికి అందట్లేదు. ఇక్కడ లోకల్ నాయకులు పాలబిందు ఒకటి అట్టుకు రెడీ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకం చేయడం, అక్కడ బటన్ నొక్కతాం, ఇక్కడ పాలాభిషేకం చేయడం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అప్పన్న సన్నిధిలో మంత్రి ముత్తంశెట్టి, ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు స్వాగతం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఐకాన్ అవార్డులు ప్రదానం చేసిన మంత్రి ముత్తంశెట్టి. నాట్యాచార్య శివకుమార్ కుటుంబానికి సాయం అందజేసిన ఆచార్య జిఎస్ఎన్ రాజు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడుకుందాం, కొవ్వొత్తుల ప్రదర్శనలో కార్మిక నేతల స్పష్టీకరణ. ఐఎంఏ సేవలను మరింత విస్తరిస్తాం,
జాతీయ అధ్యక్ష కార్యదర్శులు వెల్లడి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.